ఒకసారి ప్రశాంతతను గురించి పిక్చర్స్ ని డ్రాయింగ్ చేసినప్పుడు పోటీలు పెట్టారు. పోటీలు పెట్టినప్పుడు చాలా మంది ఆ ప్రశాంతత గురించి ఒక్కొక్క ఆర్టిస్ట్ తనకున్నటువంటి ఆలోచనను బట్టి అందమైన పిక్చర్స్ ని డిజైన్ చేశారు. అందులో ఇద్దరు ఆర్టిస్టులు రెండు పిక్చర్స్ జడ్జి గారిని కొంచెం ఆకర్షించాయి. ఒక వ్యక్తి ఏం చేశాడంటే సముద్రం యొక్క ఒడ్డున ఆ చల్లటి గాలి వీస్తూ ఉంటే ఆ గాలిని ఆస్వాదిస్తూ ఎంతో ప్రశాంతంగా ఉన్నట్టుగా ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నట్టుగా ఒక ఆర్టిస్ట్ ఒక చక్కని బొమ్మని డిజైన్ చేశాడు. మరొక ఆర్టిస్ట్ ఏం చేశాడంటే ఒక నది నురుగులు క్రక్కుతూ భీకరంగా ఉగ్ర రూపం దాల్చి ప్రవహిస్తూ ఉంది. ఒక పక్షి తనకి నిలువ నీడ కోసం వెతుక్కుంటూ ఉంటుంది. నది ఉగ్ర రూపం దాల్చి ఇంత ప్రచండంగా వేగంగా ప్రవహిస్తుంది. నాకు ఎక్కడ విశ్రాంతి పొందు కూడా నాకు చోటు దొరుకుతుందని చెప్పేసి వెతుకుతూ ఉంటే ఆ నది ఒడ్డున ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు యొక్క కొమ్మలు ఆ నదిలో ఆ నీటి ప్రవాహానికి తగులుతూ ఉంటే ఆ ప్రవాహం తగులుతున్నప్పుడు ఆ ప్రవాహానికి నీటి తుప్పర పైకి లెగుస్తూ ఉంటుంది. ఆ కొమ్మల యొక్క అంచున తనకు గూడులో కూర్చొని ఆ తుప్పర పడుతున్నప్పుడు ఎంతో ఆనందాన్ని ఆస్వాదిస్తున్నట్టుగా ప్రశాంతతను ఆస్వాదిస్తున్నట్టుగా మరొక ఆర్టిస్టు ఒక బొమ్మను చిత్రీకరించాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ లోకంలో అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటే దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పుడు ఈ ప్రతికూల పరిస్థితుల్లో నాకు ఎక్కడ నాకు నెమ్మది కలుగుతుంది, నేను ఎలాగ నేను ఆదరణ పొందుకోగలుగుతాను, ఈ సమస్య నుండి ఎలా నేను బయటపడగలుగుతాను, ఈ సమస్య నుండి నాకు అసలు బయటపడే దారి ఉందా లేదా. ఈ రోజుల్లో అనేక మంది నెమ్మది లేని జీవితం, ప్రశాంతత లేని జీవితం, శాంతి సమాధానం లేని జీవితాన్ని ఈ రోజుల్లో అనేక మంది జీవిస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రేమైన దైవచనాంగమ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఆలకించండి. ఈరోజు నీ జీవితంలో అనేక సమస్యల్లో కూడా ప్రయాణం చేస్తున్నాయేమో. ఆ జడ్జి గారు ఏం చేశారంటే రెండవ పిక్చర్కి తను మొదటి బహుమతి ఇచ్చాడు. ఆ నీటి ప్రవాహము నురుగురుగక్కుతూ ప్రవహిస్తున్న ప్రచండమైన వేగంతో ప్రవహిస్తున్నటువంటి ఆ నదిలో నిలువ నీడ కోసం వెతుక్కుంటూ ఒక నీడ దొరికినప్పుడు ఆ నీడలో ఆ నీటి తుప్పర పడుతున్నప్పుడు ఎంతో అలసటను సేద తీరుతున్నటువంటి ప్రశాంతతను అనిపిస్తున్నటువంటి ఆ రెండవ పక్షి బొమ్మ గీసినటువంటి ఆర్టిస్ట్కి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా మన జీవితాల్లో కొన్నిసార్లు కొన్ని సమస్యలు మన మీదకి వేగంగా ప్రచండమైన వేగంతో మన మీదకి వచ్చి పడుతున్నప్పుడు మనం కూడా ఎత్తుకుంటుంటాం, నాకు ఎక్కడ నెమ్మది దొరుకుతుంది, ఎక్కడ నాకు ప్రశాంతత దొరుకుతుంది, నేనేం చేయాలి. 543వ కీర్తన 5వ వచనంలో కొరహు కుమారులు అంటారు, నా ప్రాణమా నీవేళ కృంగి. ఈరోజు ఈ వాక్యం వింటునుండి దేవుని బిడ్డలారా, యూట్యూబ్ ఫేస్బుక్లో టీవీలో దేవుని వాక్యం వింటున్న దైవచనమా, ఈరోజు ఏదో ఒక సమస్యతో నువ్వు కృంగిపోయి ఉన్నావు, ఏదో ఒక సమస్యను బట్టి నువ్వెంతో నిరాశతో నిస్పృహతో వేదనతో ఉన్నావు. ఇవే మాటలు 42వ కీర్తన 11వ వచనంలో రాయబడ్డాయి, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచు. కొన్నిసార్లు కఠినమైన సమస్యలు వచ్చినప్పుడు కొంతమంది తొందరపడుతుంది, ఈ సమస్య వచ్చింది ఇక నేనేం చేయలేను, ఇంత అప్పు అయిపోయింది ఈ అప్పు నేను తీర్చలేను, ఆరోగ్యం క్షీణించిపోయింది ఇక నేను వైద్యుల దగ్గరికి వెళ్ళి బాగు చేయించుకోలేను, ఏదో ఒక సమస్యను బట్టి నువ్వు కృంగిపోయి ఉన్నావు. అయితే ఈరోజు నీ సమస్యలకు నీకు పరిష్కారం దొరకాలంటే
ఈరోజు ప్రభువైన యేసు క్రీస్తులో నీకు శుభప్రదమైన నిరీక్షణ ఉన్నది. చూడండి, ఈరోజు నీ సమస్యల నుంచి నువ్వు బయటపడటం కోసం అనేకమైన అవకాశాలను వెతుక్కున్నావు, అనేకమైన ద్వారాలను వెతుక్కున్నావు. ఈరోజు అన్ని ప్రయత్నాలను విఫలమయ్యావు, అయితే దేవుని వైపు చూడు.